फ्रेंड्स इप्पुडु मनं तेलंगाण नेलालो कोन्नि बिट्स चूद्दां फ्रेंड्स। इंका मा चानल सब्स्क्राइब अयिते सब्स्क्राइब चेसुकोंडि, बेल ऐकान् नि एक्टिव चेसुकोंडि, अलागे ई वीडियोनि एंड दाका चूडंडि प्लीज। इंक फस्ट क्वेश्चन, తనను తానే దున్నుకొను అని లోకోక్తి గల నేలలు ఏమంటారు? ఆప్షన్స్ బి నల్లరేగడి నేలలు, రెండవది తెలంగాణలో ఎర్ర నేలలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి డి అండ్ ఏ అండ్ బి, అంటే ఏంది, చల్క నేలలు, దుబ్బ నేలలు, ఆప్షన్. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 3, పెసర్లు, కందులు, ఉలువలు ఉండే నేలలు ఏవి? ఏవండి, ఆన్సర్ వచ్చేసి ఏ, ఎర్ర నేలలు. నాలుగవది, మేదక్ ఖమ్మం జిల్లాలో మాత్రమే విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఆన్సర్ వచ్చేసి సి, లేటరైట్ నేలలు. 5, నెక్స్ట్ క్వశ్చన్ 5, గ్రానైట్ శిల నుండి ఏర్పడిన నేలలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఏ అండి, ఎర్ర నేలలు. నెక్స్ట్ క్వశ్చన్ 6, నైట్రోజన్ ఫాస్ఫరస్ తక్కువగా ఉన్న నేలలు ఏవి? ఆన్సర్ వచ్చేసి బి, చల్క నేలలు. 7, జిగురు నేలలు లేదా ఎర్ర రాతి నేలలు అని ఏ నేలలకు పేరు? ఏ నేలలకని? ఆన్సర్ వచ్చేసి లెటరైట్ నేలలు. నెక్స్ట్ అవుతుంది, తేలిక పీతవర్ణ గోధుమ ఎరుపు రంగులను కలిగి నేలలు ఏవి? ఆన్సర్ వచ్చేసి లెటరైట్ నేలలు. 9, ఐరన్ ఆక్సైడ్ను కలిగి ఉన్న నేలలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఏ అండి, ఎర్ర నేలలు. 10, నీటిని గ్రహించి నిల్వ ఉంచుకునే శక్తి కలిగిన నేలలు ఏవి? ఆన్సర్ వచ్చేసి బి, నల్లరేగడి నేలలు. 11, నల్లరేగడి నేలలు ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆదిలాబాద్. 12, ఎక్కువ వర్షపాతం, అధిక తేమ, ఎక్కువ ఉష్ణోగ్రత గల ప్రాంతాల్లో ఏర్పడే నేలలు? ఆన్సర్ వచ్చేసి బి, లెటరైట్ నేలలు. 13, అది తక్కువ సారవంతమైన నేలలు ఏవి? ఇవన్నీ ఆన్సర్ వచ్చేసి బి, లెటరైట్ నేలలు. 14, పత్తి సాగుకి నేలలు బాగా అనుకూలమైనవి ఏవని ఆన్సర్ వచ్చేసి నల్లరేగడి నేలలు. 15, తెలంగాణలో అతి తక్కువ విస్తీర్ణంలో 1% మాత్రమే విస్తరించిన నేలలు? ఆన్సర్ వచ్చేసి లెటరైట్ నేలలు, 1% ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఈ 15 బిట్స్ ఇచ్చిన, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.